హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటిల్లు. ఈరోజు మనం చక్కెర పొంగలి చేద్దాము. శ్రావణ మాసం కదా, ప్రసాదం చేసి చూపిద్దామని ఉద్దేశంతో చేస్తున్నాను. మనం పొయ్యి ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. ఈ పాన్లో 2 స్పూన్ల ఘీ వేయండి. ఘీ వేసిన తర్వాత పెసరపప్పు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్కి 1/2 పెసరపప్పు ఇది 1/2 పెసరపప్పు 1/2 పెసరపప్పు ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. అది కొలతలు 1:4 వేసుకోండి. మీకు ఎలా కావాలని, ఎంత కావాలంటే అంత 1:4 వేసుకోండి, సరిపోతుంది. ఇలాగా పెసరపప్పుని బాగా ఎర్రగా వచ్చేటట్టు ఇలాగా వేయించుకోవాలి. చూసారా, రెడ్గా రావాలి, బాగుంటుంది. ఇప్పుడు చూశారు కదా పప్పు ఎంత రెడ్గా వచ్చిందో, ఇలాగా రెడ్గా వచ్చేటట్టే వేయించాలి. అప్పుడే మనకి చక్కెర పొంగలి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు పెట్టండి, బాగుంటుంది. అది రెడ్గా అయిన తర్వాత మనం గ్లాసుడ్ బియ్యం తీసుకున్నాం కదా, కడుక్కోవాలి. నానబెట్టక్కర్లేదు, కడిగేసి ఇందులో వేసేయండి. ఇలా అన్నీ అలా వేసుకుందాం. గ్లాస్ బియ్యము, 1/2 గ్లాసు పెసరపప్పు, కాకపోతే 1/2 అయింది, 1:2 వేసుకోండి. నీళ్ళు చాలా ఎక్కువ నీళ్ళు వేయక్కర్లేదు. అంటే 2.5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను నేను. గ్లాసం పావు మొత్తం కదా, అందుకని 2.5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను, సరిపోతుంది. ఈ చక్కెర పొంగలికి మెత్తగా ఉండకూడదు, కొంచెం పలుగ్గా అన్నం రైస్ మనకు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. కోవిల్లాట్లో చూశారు కదా ఇస్తారు, కొంచెం ఘీ వేస్తుంటారు కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయడమే. ఇలాగా వెయిట్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు హైలో పెట్టండి. హైలో పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కరు పక్కకు దించుకున్నాను, 3 విజిల్స్ అయ్యాయి. ఈలోపు మనం ఇది పాన్ పెట్టుకోండి. ఫ్రై పాన్ పెట్టుకొని 1-2 స్పూన్లు ఘీ వేయండి. ఘీ వేడెక్కుతుంది కదా. చిన్న ముక్కలుగా కోసుకున్న కొబ్బరికాయ ముక్క, కొంచెం 1/2 చెక్కది తీసుకున్నాను నేను. మొత్తం పప్పు బియ్యం కలిపి 300 గ్రాములు అది. 300 గ్రాములకి మనం 1/2 చెక్క కొబ్బరి ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఎర్రగా ఉంటేనే బాగుంటాయి చక్కెర పొంగలికి, అన్నీ రెడ్గా ఉండాలి, చాలా బాగుంటుంది. ఇవి కూడా అలా వేయిద్దాం. కొబ్బరి వేగుతున్నాయి కదా, ఇప్పుడే మనం ఇది వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకుందాం. ఒక 20 జీడిపప్పు ముక్కలు వేసుకోండి. పెద్దవే నేను ముక్కలు చేశాను, అన్నీ కూడా ఇలా రెడ్గా రావాలి, బాగుంటుంది. చూసారా కొబ్బరి ఇలాగా ఎర్రగా అవ్వాలి. అలాగే జీడిపప్పు కూడా మనకి రెడ్డిష్గా ఉంటే బాగుంటాయి, రెడ్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు మనం 20 నుండి 30 వరకు మనకి ఎన్ని ఇష్టమైతే అన్ని వేసుకోవచ్చు. కిస్మిస్ చేశాను చూసారా. కిస్మిస్ ఇలాగా బాగా పొంగేటట్టు ఏవితే కదా, అంతవరకు ఇవి కొంచెం జస్ట్ ఇలాగా వేయించుకుందాం. ఇలాగా కిస్మిస్ పొంగాలి. పొంగినట్టుగైతే మనకి స్మూత్గా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవేగాయి కదా, ఇవి పక్కన తీసుకుందాం.
ఈ పాన్ పెట్టుకున్నాం కదా, కొబ్బరి అన్నీ పక్క తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే మనం 300 ml మొత్తం కదా వేసాము, అందుకోసం 300 ml అంటే 150 గ్రాముల పంచదార వేయాలి. కొంచెం వాటర్ వేయండి. 150 గ్రాముల పంచదార, 150 గ్రాములు బెల్లం వేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది, ఇలాగే వేయండి మీరు కూడా. మనము పప్పు బియ్యం ఎంత తీసుకుంటామో అంతే స్వీటు వేయాలి. ఇలా రెండు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ వరలక్ష్మీదేవికి బెల్లం కూడా పెట్టాలి, బెల్లంతో కూడా పాయసం చేసి పెట్టాలి. అందుకోసమని ఇలా బెల్లం వాడాలి. బెల్లం వల్ల మనకి హెల్త్ కూడా మంచిది, అన్ని విధాలు కూడా ఉపయోగం ఉంటుంది. మనకి ఏ పూజలు ఏవి వచ్చినా సరే వాటిలో కొంత మనకు ఆరోగ్య సూత్రాలు కూడా ఉంటాయి. అందువల్లే మనం ఇవి పాటించడం వల్ల చాలా మంచిది, ఉపయోగపడుతుంది, మన హెల్త్కి బాగుంటుంది. దేవుడు భక్తి వల్ల కూడా మనకి హెల్త్ కూడా వస్తుంది. ఇలాగా ఇది కొంచెము తీగపాకం వచ్చేటట్టు కరిగించుకుంటే సరిపోతుంది. ఈలోపు మన కుక్కరు చల్లారిందేమో చూద్దాం. ఇంకొంచెం చల్లారాలి, రైస్ రెడీ అయిపోయింది. మెత్తగా ఉండకూడదు, చక్కెర పొంగల్కి కొంచెం పలుపుగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ బెల్లం కరిగించుకుందాం. ఒక 5 మినిట్స్ ఈ బెల్లం మరిగితే సరిపోతుంది. బెల్లం కరిగింది కదా, ఇది పక్కన పెట్టుకుందాం. కుక్కరు వైట్ చేద్దాం. ఇలాగా రైస్ చూసారా ఎంత బాగా వచ్చిందో, అలాగే రావాలి, చాలా బాగుంటుంది. ఇలాగా రైస్ ఇలాగే పొడి పొడిగా ఉండాలి, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగా పొడి పొడిగా ఉండాలి రైస్. దీంట్లో మనము ఇప్పుడు తీసుకున్న ఇదిగోండి, పాకం అంటే పాకంలాగా ఏమి ఎక్కువ అక్కర్లేదు. కొంచెం మనం 300 గ్రాములు తీసుకున్నాం కదా పంచదార షుగరు కలిపి, ఒక 1/2 గ్లాస్ చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేయండి. ఆ బెల్లం కరిగే వరకు ఉంచితే సరిపోతుంది. ఇలాగా పాకం తీసుకొని ఇందులోని అలా వేసుకుంటే మనకి బెల్లం ఈజీగా అవుతుంది. ఈ పాకంలో అన్నం అంతా పాకం పీల్చుకుంటుంది, అప్పుడు చాలా టేస్ట్గా ఈ పప్పు ఈ రైస్ అంతా కలిపి మనకి చక్కెర పొంగలి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా సిమ్లో పెట్టి ఇలాగా ఉడికించండి. ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసుకోండి. చక్కెర పొంగలి ఇలాగే ఉండాలి, ఇలా కనిపిస్తున్నట్టుగా ఉండాలి. చూసారా మనం ప్రసాదాలు తింటుంటాం కదా, గుళ్ళో పంతులు గారు ఇచ్చినప్పుడు కూడా మనకి ఇలాగ అన్నం మెతుకులు పప్పు బద్దలు ఇలా కనిపిస్తూ ఉంటాయి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇది బలవర్ధకంగా ఉంటుంది కాబట్టి ఒక ఉదయం పూట పూజ చేసిన తర్వాత టిఫిన్ మానేసి ఇదేనా పెట్టండి, మంచిది పిల్లలకి. ఇందులో నెయ్యి అన్నీ వేసాం కదా, ఈ విటమిన్ అన్నీ వస్తే చాలా మంచిది. వరలక్ష్మీదేవికి దద్దోజనము, ఈ చక్ర పొంగలి, పులగం ఒకటి నేను వీడియోలో చెప్పాను కదా, ఆ పులగము, ఇవన్నీ ఒక 4-5 రకాల పులిహార ఇవన్నీ కలిపి వరలక్ష్మి వ్రతంకి ఒక 5 రకాలు అన్నంతో చేసే ప్రసాదాలు పెడతారు. తర్వాత బూర్లు, మళ్ళీ మనకి ఇంకా అన్ని రకాల పళ్ళు అన్నీ పెట్టుకుంటారు. ఇది చూసారా ఉడికింది కదా, ఇప్పుడు మనం ఒక 8-6 కానీ యాలకులు కొంచెం పంచదారలో వేసి తిప్పండి. యాలక పొడిది మన చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. ఒక 2 స్పూన్స్ అన్నీ కలిపి ఒక 6-8 స్పూన్లు నెయ్యి పడుతుంది, ఎందుకంటే చక్కెర పొంగల్లో నెయ్యి ఉండడం వల్ల మన చేతికి అంటకుండా ఉంటుంది ప్రసాదం. ఇది రెడీ అయిపోయింది, పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఇలా చక్కెర పొంగల్ చేసి వరలక్ష్మి వ్రతం రోజు పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.